హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. అందరికీ ముందుగా వరమహాలక్ష్మి శుభాకాంక్షలు అండి. పండగ సెలబ్రేషన్స్ మీరు ఎలా జరుపుకున్నారో నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి. నేనైతే మా ఇంట్లో వరమహాలక్ష్మిని ఇలా జరుపుకున్నాను, చాలా సింపుల్గా జరుపుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది. ఆ రోజు అందరూ వచ్చారు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా, చాలా బాగా అనిపించింది. లక్ష్మీదేవికి ఇలా అలంకరణ చేస్తే చాలండి, చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు, అంత అందంగా కనిపిస్తుంది. అసలు ఇక్కడ మధ్యలో చిన్న లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నాను, ఇరుపక్కల గజరాజులు లక్ష్మీదేవిని అభిషేకిస్తున్నట్లుగా పెట్టేసుకున్నాను. అలాగే తామర గింజలతో ఈవినింగ్ నేను అష్టోత్తరం చదువుకున్నానండి. లక్ష్మీ గవ్వలు పెట్టుకున్నాను, గురివింద గింజలు, చిట్టి గాజులు అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను. అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి కదా ఇవన్నీ కూడా. అలాగే ఏకాక్షి నారికేలము, గోమతి చక్రాలు కూడా ఇక్కడే పెట్టేసుకున్నాను. గోమతి చక్రాలకు కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. ఒక రూపాయి కాయిన్ అలా పెట్టేసుకొని దానిపైన గోమతి చక్రాలు పెట్టుకొని కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారం కూడా చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ వస్తువుల చుట్టూట ఇలా డబ్బులతోటి మా అమ్మాయి డెకరేషన్ చేసిందండి. ఈ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. కింద వచ్చేసి ఫ్లవర్సు, ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి విగ్రహం ఇక్కడ ఒకటి పెట్టానండి. కొలనులో అమ్మవారు ఉన్నట్టుగా, చుట్టూ దీపాలు ఉన్నట్టుగా ఇలా అలంకరణ చేసుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. మధ్యలో లక్ష్మీ అమ్మవారు చాలా కలగా ఉన్నారు దీపాల వెలుగులో. కొలనులో అమ్మవారు కొలవై ఉన్నట్టుగా ఉంది కదా, నిజంగా చూడడానికి చాలా అందంగా కనిపించింది. ఇక్కడ వచ్చేసి తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి, వాయనం ఇవ్వడానికి. అలాగే శనగలు అన్నీ కూడా పెట్టేసుకున్నాను. తాంబూలంలో ఏమేమి ఇవ్వాలనుకుంటున్నామో అని సెట్ వైజ్గా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామనుకోండి, ముత్తైదులు రాగానే తాంబూలం ఇవ్వడానికి చాలా బాగుంటుంది. కింద కూడా సింపుల్గా ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను. మరీ ఎక్కువ హంగామా లేకుండా ఉన్న దాంట్లోనే చాలా సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను. చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ సంవత్సరం మా ఇంటి వరమహాలక్ష్మిని చాలా సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నానండి. మా ఇంటికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుంది, అమ్మవారు చాలా కలగా ఉన్నారని అందరూ చెప్పారు. మా ఇంటికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ డబ్బులతో డెకరేషన్ చాలా బాగా నచ్చింది, మా అమ్మాయి చేసిందని చెప్తే అందరూ చాలా బాగా చేసిందన్నారు. ఈ వాల్ హ్యాంగింగ్ కూడా నేనే ప్రిపేర్ చేశానండి. మెటీరియల్ అన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి, బయట ఇవి కొంటే మనకి చాలా కాస్ట్ పడతాయండి. మనం ప్రిపేర్ చేసుకున్నామనుకోండి చాలా తక్కువలోనే అయిపోతుంది. చూడండి, మా ఇంటి మహాలక్ష్మి మీకు కూడా అభయహస్తం ఇచ్చేస్తుంది, అందరికీ కూడా వరాలు కురిపించేస్తూ ఉంది. ఎంత గ్రాండ్గా ఎంత హంగామా చేశామనేది కాదండి, మనకు మనస్ఫూర్తిగా ఎంత హాయిని కల్పించింది అనేది చాలా ముఖ్యము. నాకైతే ఈ సంవత్సరం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు. ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరు వచ్చారని చెప్పాను కదా, వాళ్ళందరికీ కూడా వాయనం ఇచ్చేసి ఇలా నమస్కారం చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరితో చాలా సరదాగా ఉండిందండి, చాలాసేపు ఇలా నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చారు, వాళ్ళతో కూడా మా అమ్మాయి చాలా బాగా ఎంజాయ్ చేసింది, సరదాగా నవ్వుకుంటూ ఇలా ఫోటోలు తీసుకున్నారు బాగా. మన ఇంటికి మన ఫ్రెండ్స్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో, మన పిల్లలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే అంతే హ్యాపీగా ఉంటుంది కదా. సాయంత్రం అందరూ ఇలా నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, అందరికీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది అండి ఈ సంవత్సరం మా ఇంటి వరమహాలక్ష్మి పండుగని మేము ఇలా చాలా ఆనందంగా జరుపుకున్నాము. మీరు మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.